హీలింగ్ వాస్తు తెలుగు ఛానల్కి స్వాగతం. మండువా లోగిలు కట్టుకుందాం రండి అనేటటువంటి ఒక డిజైన్ డిస్కషన్ ఫేస్ మూడవ భాగం నా యొక్క క్లయింట్తో. ప్రీవియస్ వీడియోలో మనం ఈ యొక్క ఉత్తరం మెయిన్ ఎంట్రీ కాస్త దాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసే విధానంలో ఈస్ట్ ఎంట్రన్స్ డిజైన్ అనేది చూపెట్టడం అనేది జరిగింది. నేను ఈ రకమైనటువంటి ఈస్ట్గా పెట్టినటువంటి ఎంట్రీను వాళ్ళు పెద్దగా లైక్ చేయలేదండి. పూర్తిగా ఉత్తరం పక్కనే మెట్లు దిగే విధంగా మాకు డిజైన్ ఉంటే బాగుంటుందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పూర్తిగా ఉత్తరానికే దిగేటట్టు మాకు డిజైన్ చేసి పెట్టండి అన్నప్పుడు దాన్ని నేను చేంజ్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ రకంగా ఉత్తరం పక్కగా ఈ రకంగా టాప్ వ్యూ నుంచి మనం చూసినప్పుడు ఈ రకంగా ఉత్తరం ముఖంగా దిగేటట్టు డిజైన్ చేయండి అన్నప్పుడు సింపుల్గా ఈ రకంగా డిజైన్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క డిజైన్ ప్రత్యేకతలు ఏంటంటే వాళ్ళ యొక్క సింహద్వారానికి ఇరువైపులా రెండు కళ్ళులాగా కిటికీలు ఉండాలి సార్ అన్నప్పుడు శాస్త్రబద్ధంగా వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి ఈ రకంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా చేసినప్పుడు ఈ యొక్క వసారా యొక్క కొలతలు అంటే గెస్ట్ ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి అడుగుల రెండు అంగుళాల దగ్గర దగ్గరగా వచ్చిందండి. అదే రకంగా 16 అంగుళ 3.5 అడుగులు 3.5 అడుగులు అన్నమాట 3.5 అంగుళాలు. ఈ రకమైన కొలతలతో చక్కని ఉత్తరం వసార ఎంట్రీ లాగా ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగిందండి. అదే రకంగా ఒక పిక్చర్ రూఫ్ అనేది దీని పైగా ఇవ్వడం జరిగిందండి. ఇల్లు కాస్త ఉన్నతంగా కనపడడానికి ఇంటి స్లాబ్ కంటే హైట్గా ఈ యొక్క పిక్చర్ రూఫ్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంతర్గతంగా కింద నుంచి చూసినప్పుడు మీకు ఆ ఫీల్ అర్థమవుతుందండి. ఈ రకంగా ఉన్నతంగా ఉండేటట్టు ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చక్కని ఫ్రెష్గా మంచి వాతావరణం ఉండడానికి ఈ స్లాబ్కి ఇరువైపులా ఇటుపక్క ఒక ఓపెనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదే రకంగా ఇటుపక్కగా ఒక ఓపెనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ ఎత్తులో స్లాబ్ కంప్లీట్ అవుతుంది. ఈ స్లాబ్ కంప్లీట్ అయినాక ఆ యొక్క స్పేస్లోకి ఈ యొక్క తూర్పు పడమర డైరెక్షన్స్ గుండా కూడా చక్కని గాలి వీచడం వల్ల లేదా వర్షం ఏదైనా పడినప్పుడు కాస్త తంపెర్లు అనేవి స్లాబ్ మీద పడిన తంపెర్లు చక్కగా లోపలికి పడడం వల్ల ఒక అనుభూతి అనేది కలుగుతుందని చెప్పి ఈ యొక్క డిజైన్ అనేది ఈ రకంగా తీసుకోవడం జరిగిందండి. కొంత డిజైన్ చేంజ్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా మండువ సంబంధించినటువంటి ఇన్నర్ వరండా అని చెప్పి మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో ఇన్నర్ వరండాను మనం ఈ రకంగా డిజైన్ చేయడం అనేది జరిగిందండి. దాన్ని మనం ఈ యొక్క రూఫింగ్ టైల్స్ అనేవి ఉంటాయండి, ఆ టైల్స్ని మనం యూజ్ చేసి ఈ యొక్క డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఈ మధ్యకాలంలో ఈ రేకులు, ఇనుప రేకులు అనేవి కలర్ షీట్స్ అనేవి వస్తున్నాయండి. ఆ కలర్ షీట్స్ కూడా ఈ రకమైనటువంటి ప్రింటెడ్ ప్యాటర్న్లో వస్తున్నాయండి. అటువంటి ప్రింటెడ్ ప్యాటర్న్స్ని మనం ఒక వెల్డెడ్ స్ట్రక్చర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా ఆర్సీసీతో మనం స్లాబ్స్ని ఈ రకమైనటువంటి స్లోప్స్తో కూడా మనం చేసుకోవచ్చండి. కానీ దానివల్ల కలిగేది ఏంటంటే పైన ఫ్లోర్ వేసుకునేటటువంటి విసురుపాటు చాలా తక్కువగా ఉంటుందండి. సో అందువల్ల ఈ రకంగా మనం వారికి చూపెట్టడం జరిగింది. చక్కగా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కిటికీలు ఈ రకంగా ఎంట్రీ ఉంటుందండి. చుట్టూ చక్కగా ఒక నడక ఇన్నర్ వరండా అనేది చూడండి, ఏ రకంగా అక్కడ ఎగ్జిక్యూట్ అయిందనేది చూడండి. ఇన్నర్ వరండా అనేది చక్కగా నడవడానికి కొంత డిప్రెస్డ్ బ్రహ్మస్థాన్ అంటే వర్షం ఏదైనా పడినప్పుడు ఆ వర్షపు నీరు కలెక్షన్ అనేది ఇక్కడ జరిగి తద్వారా బయటికి ఒక అవుట్లెట్ అనేది ఈ యొక్క ఏరియాస్లో కార్నర్స్లో కానీ ఈ డైరెక్షన్స్లో కానీ మనం
జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క శక్తి దెబ్బతినకుండా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఈ డిప్రెషన్ ఎంత ఉండాలనే దానికి ఆ యొక్క కర్త ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్కి వారికి ఎటువంటి అనుభూతి కావాలి, ఒక రెండు మూడు మెట్లు దిగి వెళ్ళేటట్టు డిజైన్ కోరుకుంటున్నారా, లేదా ఒక ఐదారు అంగుళాలు ఒక పది అంగుళాలు ఒక రెండు స్టెప్స్ వచ్చేటట్టు అనేది పూర్తిగా ఏంటంటే వారి యొక్క టేస్ట్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఇక్కడ తులసి కోట ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు కొంతమంది. సో ఈ రకంగా ఒక ఇన్నర్ వరండా, ఈ యొక్క పిల్లర్స్, ఈ యొక్క నడకలు, ఈ వీటి నుంచి ఆ యొక్క మెయిన్ రూమ్స్ కానీ ఆ స్పేసెస్ని కానీ మనం యాక్సెస్ చేసే విధంగా కట్టుకోవడం ఈ యొక్క మండువా లోగిలి యొక్క ప్రత్యేకత అండి. అదే రకంగా ఒక కామన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఈ యొక్క ఇన్నర్ వరండా గుండా ఒక పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, లేదా గెస్ట్స్ ఎవరైనా వచ్చారు వాళ్ళకు ఒక టాయిలెట్స్ అవ్వచ్చు, ఇటువంటి ఎవరితో సంబంధం లేకుండా ఈ రకమైనటువంటి నడకలు పెట్టడం ద్వారా వారు ఈ ప్యాసేజ్ గుండా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ మనం ఒక టాయిలెట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఈ టాయిలెట్ కానీ అదే రకంగా పైకి మెట్లు ఎక్కడానికి ఒక ప్రదక్షిణాక్రమంలో మెట్లు ఎక్కడానికి ఈ యొక్క డిజైన్, ఈ స్టేజ్లో మనం ఇంతవరకు ఆలోచన అనేది చేశామండి. సో ఈ యొక్క డిజైన్ అనేది వారికి నచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుంటారండి, ఈ యొక్క మెట్లు అనేది ఇంటి యొక్క అంతర్భాగంలోనికి వచ్చినట్టు కాదండి లెక్క, ఇవి ఇంటి బయట ఎక్స్టెన్షన్స్లో వేసుకొని పైన వరండాలో యాక్సెస్ అయ్యే విధంగా మనం డిజైన్ చేశామండి. పూర్తిగా ఇంటి యొక్క పశ్చిమం హద్దు నేను ఏదైతే కర్సర్ చూపెట్టానో ఇక్కడ నుంచి వాయువు నుంచి ఈశాన్యం వరకు ఈ హద్దు అనుకునేటప్పుడు ఈ యొక్క ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటిని ఒక క్యూబికల్ స్పేస్ ఫ్రోజన్ స్పేస్ కింద మనం చూసినప్పుడు సేమ్ అదే రకమైన లక్షణమైనటువంటి స్పేస్ తత్వాన్ని మనం ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా మనం అదే రకమైనటువంటి ధర్మాన్ని అదే రకమైన క్వాలిటీని ఎక్స్టెన్షన్స్లో కూడా క్రియేట్ చేయొచ్చండి. తద్వారా మనం ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ ఈ రకంగా వాడుకున్నామండి. చూడండి, ఈ యొక్క బెడ్రూమ్ తీసుకున్నప్పుడు ఈ బెడ్రూమ్ ఎక్స్టెన్షన్స్లో ఇక్కడ టాయిలెట్ కమోడ్ పెడతామండి. సో అదే రకంగా ఈ యొక్క ఎక్స్టెన్షన్స్లో మెట్లు ఇచ్చామండి. అదే రకంగా ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్ చూసినప్పుడు ఇక్కడ కమోడ్ అనేది ఇక్కడ ఇస్తామండి. అంటే ఇంటి బయట భాగానికి పెట్టిన లెక్క వస్తుందండి. సో ఇంటి యొక్క ఫ్రంట్ ఈ రకంగా ఉంటుంది, మనం డిజైన్ చేసినప్పుడు స్లాబ్ ఈ ఎత్తులో వస్తుంది అని క్యాలిక్యులేషన్స్ ప్రకారం వారికి అన్నీ మనం చేసి చెప్పామండి. యాక్చువల్గా ఇది థర్డ్ ఫేజ్లో జరిగినటువంటి డిజైన్ ప్రక్రియ ఇదండి. ఇది చూసి వారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిన తర్వాత మేము ఫోర్త్ స్టేజ్కి అనేది వెళ్ళడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు ప్రకారము నా యొక్క నాలెడ్జ్ని నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇవ్వడం కాదండి. వారు అన్ని లక్షలు ఖర్చు పెట్టి వారి లైఫ్ టైంలో వారు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, వారి ఇల్లు ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు అనేటటువంటి ఇన్పుట్స్ తీసుకొని ఆ యొక్క ఇన్పుట్స్కి అనుగుణంగా నా యొక్క ఫ్రేమ్వర్క్లో అవి ఇమిడ్చాలండి. అందువల్ల లిటరల్గా చెప్పాలంటే ఈ యొక్క డిజైన్లో మేము ఒక ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒక ఇల్లు కట్టుతున్న భావన వస్తుందండి యాక్చువల్గా. సో ఈ యొక్క డిజైన్లో ఈ యొక్క థర్డ్ ఫేజ్లో మేము ఒక ఎంట్రీ అనేది ఏ రకంగా ఉండాలి, సింహద్వారం ఏ రకంగా ఉండాలి, ఆ యొక్క రెండు కిటికీలు ఏ రకంగా ఉండాలి, అదే రకంగా ఇన్నర్ వరండా పైన ఈ రకమైన రూఫింగ్ ఈ రకంగా రావాలి, ఈ యొక్క మెట్లు కామన్గా అందరూ యాక్సెస్ చేసే మెట్లు హాల్లోంచి ఏ రకంగా యాక్సెస్ చేయాలి, కామన్గా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ యొక్క స్పేస్ని ఒక టాయిలెట్ కింద యూజ్ చేసుకోవాలి, దాన్ని యాక్సెస్ చేసే పద్ధతులు ఏంటి అనేది ఈ యొక్క స్టేజ్ వరకు మేము కన్సీవ్ చేయగలిగామండి. సో ఫర్దర్గా నెక్స్ట్ స్టేజ్లో మేము ఏ రకమైన బెటర్మెంట్స్ చేసామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.